హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు. అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు కొత్త క్లాసులో బాడీ పార్ట్స్ గురించి తెలుసుకుందామా? ఫస్ట్ బాడీ. బాడీని అరబిక్లో జిస్మ్ అంటారు. జిస్మ్ అనే పదం హిందీలో కూడా ఉపయోగిస్తారు. అరబిక్లో కూడా శరీరాన్ని జిస్మ్ అంటారు. జిస్మ్ అంటే శరీరం. నెక్స్ట్ తల. తలని అరబిక్లో రాష్ ర్యాష్ అంటారు. ర్యాష్ అంటే తల. తలని అరబిక్లో ర్యాష్ అంటారు. ర్యాష్. జుట్టు. జుట్టుని అరబిక్లో షహర్ అంటారు. షహర్ అంటే అరబిక్లో జుట్టు అని అర్థము. జుట్టుని అరబిక్లో షహర్ అంటారు. ఫోర్ హెడ్. నుదురు. నుదురుని అరబిక్లో జబహ అంటారు. జబహ. జబహ అంటే నుదురు అరబిక్లో. ఐన్. ఐన్ అంటే కన్ను. ఐనీన్ అంటే కళ్ళు అని అర్థము. కన్నుని అరబిక్లో ఐన్ అంటారు. ఐన్ అంటే కన్ను. హజీబ్. హజీబ్ అంటే కనురెప్పలు. ఐబ్రోస్ని అరబిక్లో హజీబ్ అంటారు. హజీబ్ అంటే కనురెప్పలు అని అర్థం. రిమాష్. రిమాష్ అంటే కనురెప్పలకి ఉండే వెంట్రుకల్ని రిమాష్ అంటారు. రిమాష్ అంటే కనురెప్పలకి ఉండే వెంట్రుకలు. రిమాష్. ఐలెసెస్ ఇంగ్లీష్లో అయితే. ముక్కు. ముక్కుని అరబిక్లో అన్ఫ్. అన్ఫ్ అంటారు. అన్ఫ్ అంటే అరబిక్లో ముక్కు అని అర్థము. ఒతోన్. ఒతోన్ అంటే చెవి. ఒతోన్ అంటే చెవి. సిపాహ. సిపాహ అంటే పెదవులు. పెదవులని అరబిక్లో సిపాహ. సిపాహ అంటారు అరబిక్లో. సిన్. సిన్ అంటే అరబిక్లో పళ్ళు అని అర్థము. పళ్ళుని అరబిక్లో సిన్ అంటారు. సిన్. ఫమ్. ఫమ్ అంటే అరబిక్లో నోరు అని అర్థము. నోటిని అరబిక్లో ఫమ్ అంటారు. ఫమ్. లిసాన్. లిసాన్ అంటే నాలిక. అరబిక్లో లిసాన్ అంటే నాలిక. వజ్. వజ్ అంటే అరబిక్లో ముఖం. ముఖాన్ని అరబిక్లో వజ్ అంటారు. రక్బా. రక్బా అంటే అరబిక్లో మెడ అని అర్థము. మెడని అరబిక్లో రక్బా అంటారు. రక్బా. కటప్. కటప్ అంటే భుజాలు. షోల్డర్స్ని అరబిక్లో కటప్ అంటారు. కటప్ అంటే భుజాలు. సదర్. సదర్ అంటే ఛాతీ. చెస్ట్ని అరబిక్లో సదర్ అంటారు. సదర్. సదూర్. సదూర్ అంటే బ్రెస్ట్. అంటే ఫీమేల్స్కి బ్రెస్ట్ని సదూర్ అంటారు. మేల్స్కి అయితే సదర్ అంటారు. తెర. తెర అంటే మోచేయి కింద భాగం. మోచేయి కింద భాగాన్ని తెర అంటారు. ఇంగ్లీష్లో అయితే ఆరం అంటారు. కుహ. కుహ అంటే అరబిక్లో మోచే అని అర్థము. ఎల్బో అంటారు కదా ఇంగ్లీష్లో. కుహ అంటే మోచే. హెద్. హెద్ అంటే చేయి. హెద్ అంటే చేయి. చేతుల్ని అరబిక్లో హెద్ అంటారు. బతన్. బతన్ అంటే పొట్ట. పొట్టని అరబిక్లో బతన్. బతన్ అంటారు. తహర్. తహర్ అంటే అరబిక్లో వీపు. వీపుని అరబిక్లో తహర్ అంటారు. అదే మన బ్లాక్ మెయిల్స్ని తహర్ అంటారు. విర్క్. విర్క్ అంటే నడుము. నడుముని అరబిక్లో విర్క్ అంటారు. విర్క్. విర్క్. రుక్బా. రుక్బా అంటే అరబిక్లో మోకాలు. మోకాలుని అరబిక్లో రుక్బా అంటారు. షాక్. షాక్ అంటే కాలు. షాక్ అంటే అరబిక్లో కాలు. కాలుని షాక్ అంటారు అరబిక్లో. కథహం. కథహం అంటే పాదం. పాదంని అరబిక్లో కథహం అంటారు. కథహం. ఉషుబా. ఉషుబా అంటే అరబిక్లో వేళ్ళు. వేళ్ళని అరబిక్లో ఉషుబా అంటారు. తిఫెర్. తిఫెర్ అంటే గోల్డ్. గోల్డ్ని తిఫెర్ అంటారు. తిఫెర్. దకన్. దకన్ అంటే బుగ్గలు. బుగ్గల్ని అరబిక్లో దకన్ అంటారు. దకన్ అంటే బుగ్గలు. ఇస్బా కదమ్. ఇస్బా కదమ్ అంటే కాలి వేళ్ళు. కాలి వేళ్ళని అరబిక్లో ఇస్బా కదమ్ అంటారు. ఇస్బా కదమ్. ఎద్ ఉష్బా. ఎద్ ఉష్బా అంటే చేతి వేళ్ళు. ఎద్ ఉష్బా అంటే చేతి వేళ్ళు అరబిక్లో. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు వాళ్ళకి, గల్ఫ్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ నా వీడియోస్ అందే విధంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వాళ్ళందరికీ కూడా అరబిక్ నేర్చుకునే అవకాశాన్ని కల్పించండి. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.